మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని రామాయంపేటలో స్థానికులు అఖిలపక్షం నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 82వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్థానికులు అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ రామాయంపేటకు పూర్వ వైభవం రావాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ ప్రభుత్వం వెంటనే రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని అందుకోసం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి కృషి చేయాలని డిమాండ్ చేశారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రారంభమై ఈ రోజుకి 82 రోజులకు వచ్చింది, కానీ స్థానికంగా ఉన్న నాయకుల నుండి ఎలాంటి